కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళల్లో కన్నీరెంత కాలం కష్టాల బాటలో సాగదిక నీ పయనం నీకు వెలుగు ఉదయించబోతా ఉంది ఏసై పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు ప్రిలరా మీ అందరి కోసం దర్శి పట్టణంలో ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధనలు ఏర్పాటు చేశాం మా మొదటి ఆరాధన కురిచేడు రోడ్లోని శివరాజ్ నగర్లో జీజస్ ప్రేయర్ టెంపుల్ నందు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు రెండవ ఆరాధన దర్శి పట్టణంలో పడమట బజారు నందు గల గొర్రెలగడ్డ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు రెండవ ఆరాధన రండి మీ కష్టాలు నష్టాల నుంచి ఏసయ్య విడుదల చేసే సమయానికి మీరు వచ్చారు సమస్యలను బట్టి వేదన చెందుతున్నావా నీ దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి ఏసై నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ జీవితంలో నూతనమైనటువంటి వెలుగులను ప్రసాదించడానికి ఏసై పిలుస్తున్నాడు తప్పకుండా రండి దైవ దీవెనలు పొందండి అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు మార్గము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి నామంలో శుభోదయపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా అందరూ సంతోషంగా ఉన్నారని మీకోసం అనునిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి మరొక వర్తమానాన్ని మీతో అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ నేటి వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం ప్రియులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని నేటి క్రైస్తవ లోకంతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనిషి జీవితం యాంత్రికంగా మారింది ఒక వస్తువును మించి ఒక వస్తువు ఈరోజు పోటీ ప్రపంచంలో ఆశల వలయంలోనికి మనిషి తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్నట్లుగా మనం చూడగలం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా దేవుడు ఈరోజు తన దైవ సేవకునితో మాట్లాడించాలనుకుంటున్నటువంటి మాటలు బాప్తిసం తీసుకున్న తరువాత నీవు నీ గురివైపే ప్రయాణం చేస్తున్న తరుణంలో సాతానుడు రకరకాలుగా నిన్ను ప్రలోభాలకు గురి చేస్తూ నీవనుకున్న గమ్యాన్ని చేరనివ్వకుండా ఈ లోకం వైపు నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటానికి వాడు కుట్రలు పండుతున్నాడు అన్నది నువ్వు గమనించాలి అందుకే ఈరోజు మనిషి రకరకాల ఆశల వలయంలో చిక్కుకొని పోయాడు సాతానుడు ఈరోజు మానవుడు చేరవలసినటువంటి గమ్యానికి తనను చేరనివ్వకుండా మధ్యలో మార్గాన్ని తప్పించడం కోసమై ఈ లోక ఆశల్లో మనిషిని నింపినట్లుగా మనం చూడగలం అందుకే బైబిల్ తెలియజేస్తూ ఉంది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అని రాయబడింది ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి ఈ లోకంలోనికి వచ్చిన మనిషి తిరిగి తన గమ్యానికి చేరుకోవాల్సినటువంటి ఈ యొక్క జీవన యాత్రలో సాతానుడు ఈ లోకపు ఆశలను మనిషికి ఎర్రగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనం గమనించాలి అందుకే ఈరోజు చూడండి ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేటువంటి కుట్ర సాతానుడు పన్నాడు అందుకే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని సేవ కోసం ఉన్నటువంటి ఆలోచనలు కొన్ని సంవత్సరాలైన తర్వాత తరిగిపోవటం మనం చూడగలం ఎందుకు ఇలా అవుతుంది అంటే లోకపు ఆశలు ఈరోజు సాతానుడు మనుషుల హృదయం నిండా నింపాడు ఎన్నో ఆశల చుట్టూ మనిషి తిరుగుతూ ఉన్నాడు ఈరోజు రకరకాల వ్యామోహాల చుట్టూ మానవుడు తిరుగుతూ ఉన్నాడు ఎందుకని సాతానుడు మనిషి గమ్యాన్ని తప్పించడానికి చేస్తున్నటువంటి పన్నెదన్నది మనం గమనించాలి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఇలాంటి సందర్భంలో మనం గమనించాలి సాతానుడు పెట్టే అనేక ఆశలు ఈరోజు మనం ఆలోచిస్తే ఎన్ని ఆశలు మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఈ పోటీ జీవితంలో
పక్కింటి వాళ్ళ మీద పోటీ పడి పక్కింటి వారిని చూసి దేవుడు నిన్ను ప్రేమించి సైకిల్ ఇస్తే నేను సైకిల్తో నా జీవితాన్ని కొనసాగిద్దామని అనుకోక బండి కావాలండి. ఒకవేళ దేవుడు ప్రేమించిస్తే అంతటితో ఆశ తీరక కారు కావాలండి. ఒకవేళ దేవుడు కారు ప్రేమించిస్తే అంతటితో ఆశ తీరక విమానం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాతానుడు ఆశల నడుమ మనిషిని ముందుకు నడిపిస్తున్న ఈ తరుణంలో ఈ లోకం కోసమే కనుక నువ్వు నీ జీవితంలో ఈ ఆశల వలయంలో చిక్కుకొని ముందుకు సాగితే నీవనుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. అందుకే చూడండి పిల్లరా, ఈరోజు మానవుడు తన కోరికలు తీర్చుకోవటం కోసమే బ్రతుకుతున్నట్లుగా మనం చూడగలం. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునేంతవరకు ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు, కోరుకున్నది తినాలని, కోరుకున్నది కట్టుకోవాలని, ఇష్టానుసారంగా జీవించాలని, కోరికలన్నీ భూమి మీదనే తీర్చుకోవాలి అని ఈరోజు మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశలను జుర్రుకోవాలని ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తును నమ్మిన మనము మనలో ఆత్మఫలాన్ని నింపుకోవాలి. ఎందుకంటే రకరకాల పరిస్థితులు గుండా మనం ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మనం అనుకున్న లక్ష్యానికి మనల్ని చేరనివ్వకుండా అపవాది వేస్తున్న అస్త్రాలను జయించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మఫలాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆశల నుండి నువ్వు బయటకు వచ్చి దేవుని మీద నీ యొక్క మనసును లగ్నం చేయాలంటే ఆశానిగ్రహం అనేది నువ్వు నేను పెంపొందించుకోవాల్సిన పరిస్థితి. ఎవరైతే ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోరో వారు ఆశల వలయంలో చిక్కుకొని చావుకు దగ్గరైనట్లుగా మనం చూడగలం. ఆశా నిగ్రహం అనేది ఇందుకు చాలా మనకు ఉపయోగపడుతుందన్నది లేఖనాలు మనతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి రాయబడిన సందర్భంలో ఆత్మఫలం గురించి మనకు తెలియజేశాడు. 9 రకాలుగా మనం ఫలించాలని ప్రభువు కోరుకున్నాడు. ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము, ఇలా 9 రకాలైనటువంటి ఆత్మఫలాలు మనం ఫలించాలని ప్రభువు కోరుకున్నాడు. వాటిల్లో ఒకటి ఈ ఆశానిగ్రహం. ఆశను ఎందుకు నిగ్రహించుకోవాలి? అవును ప్రిల్లరా, ఈరోజు కోరిక అనే 3 అక్షరాల వల్ల హృదయంలో పుట్టిన ఆశలను బట్టి, ఆ కోరికలను బట్టి కుటుంబాలు చిన్నాభిన్నం అవటం లేదంటారా చెప్పండి. భర్త కష్టపడి సంపాదించి తెచ్చేది 300, కానీ భార్యకుండే కోరికలు మాత్రం ఎంతో పెద్దవి. పక్కింటి వాళ్ళని చూసి, ఆ ఇంటి వాళ్ళని చూసి, ఈ ఇంటి వాళ్ళని చూసి, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు అనుకొని వాళ్ళు ఎలా అయితే వారి కోరికలను తీర్చుకుంటున్నారో మనం కూడా అలాగ తీర్చుకోవాలని ఎన్నో కోరికల వలయాల్లో చిక్కుకొని ఈరోజు దేవునికి దూరమై లోక సమస్యలను కొని తెచ్చుకుంటున్న వారు ఈ ఆశా నిగ్రహం అనేది కోల్పోయిన వారే. ఇల్లరా, భూమి మీద మనం ఎంతవరకు జీవించాలి, భూమి మీద మన అవసరతలు ఎంతవరకు తీర్చుకోవాలో అంతవరకే మనం నేర్చుకోవాలి. తప్పితే అన్నీ కావాలంటే మనం దేన్ని పొందలేం. చూసిందల్లా మనకు కావాలి అనుకుంటే అశాంతి తప్పితే శాంతిని మనం పొందలేం. చాలామందిని గమనిస్తూ ఉంటాను, చూసిందల్లా కావాలి, కళ్ళు ఏవైతే చూస్తాయో అవన్నీ కావాలి. అందుకే అన్నాడు ఈ లోకంలో ఉన్నదంతయు ఆయన చెప్తున్నాడు, శరీరాశ నేత్రాశ జీవపు డంబం. ఈ శరీర ఆశలు తీర్చుకోవటానికి మానవుడు ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. అయినా ఆశలు తీరుతున్నాయా? తీరట్లేదు. ఒకటి పోయేసరికి ఒకటి. ఒక ఉదాహరణ తీసుకుంటే, ముందు సెల్ ఫోన్ ఉంటే చాలనుకుంటాడు, సెల్ ఫోన్ కొంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈ సెల్ ఫోన్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు, ఇంకొంచెం మంచి సెల్ ఫోన్ కొందామని ముందు 2000 కొంటాడు, తర్వాత 5000 కొంటాడు. కొన్ని రోజులు వాడిన తర్వాత అది వాడుకుంటూ ఉంటే సరిపోతుందా? కోరిక ఆగదు, మళ్ళీ ఏదో తెలియని కోరిక, ఇది కాదు ఇంకా పెద్ద సెల్ ఫోన్ నేను కొనాలని 10000 పెట్టుకుంటాడు. ఇలా చూస్తూ పోతే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడు అవసరానికి వస్తువులు వాడటం లేదు కానీ కోరికలు తీర్చుకోవటానికి వాడుతున్నట్లుగా మనం చూడగలం. అందుకే మానవుడు అశాంతిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఏ వ్యక్తి అయితే కోరికల వలయంలో చిక్కుకుంటాడో నేను సంపాదిస్తున్నది ఎంత, నేను ఖర్చు చేస్తున్నది ఎంత అనేటువంటి స్థితిని మర్చిపోతాడు. అప్పుల బాధల్లో నేను చిక్కుకొని పోయానండి అని చాలామంది బాధపడుతూ ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు. ప్రియులారా, సహజంగా అసలు అప్పులు ఎందుకు అవుతాయి? అప్పులు 2 రకాల కారణాల వల్ల అవుతాయి. ఒకటి, మన స్వయం కృపాపరాధం వల్ల, అనగా మనకై మనం చేసుకోవటం వల్ల ఒక రకంగా అప్పులు అవుతాయి. రెండవది, వచ్చినటువంటి అనేక పరిస్థితుల వల్ల, అనారోగ్యం వల్లనో లేదంటే మరొక పరిస్థితి తెలియని విపత్తుల వల్ల అప్పులు అవుతాయి.
ఒకవేళ విపత్తుల అప్పులైతే దేవుడు తీర్చుతాడు, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు అప్పులు చేసుకుంటే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు. ముందు కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోవాలి. నెలసరి నా సంపాదన ఎంత, నేను ఖర్చు చేస్తున్నది ఎంత. ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం నీకు లేకపోతే నీ కుటుంబం ఎలా కట్టబడుతుందో చెప్పు. కళ్ళు చూసిన ఎలా కావాలనుకోవటం, శరీర కోరికలను తీర్చుకోవటానికి ఎప్పుడు ముందుకు సాగుతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది. నీ జీవితంలో ఆశ నిగ్రహం అనేది నీకు లేకపోతే అదే జరుగుతుంది నీ జీవితంలో. పక్కింటి షాప్కి వెళ్ళి ఒక చీర తెచ్చుకుందంటే అది చూడటమే లేటు, వచ్చి వాళ్ళ భర్తతోటి నానా గొడవలు పెట్టుకొని ముందు 500 రూపాయలు ఇప్పించుకునేదాకా ఒప్పుకొని తల్లులు ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు. ఆశ చూసిందల్లా కట్టుకోవాలి, చూసిన వస్తువునల్లా కొనేసేయాలి. ఆ వస్తువు అవసరం ఉందా అవసరం లేదా, మన దగ్గర ఉన్న డబ్బులెంత, ఆ వస్తువుకు పెట్టవలసినటువంటి డబ్బులెంత అని లెక్క చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆశల వలయంలో చిక్కుకొని కుటుంబాలు ఈరోజు సాతానుడేసిన ఉచ్చులో చిక్కుకొని అప్పుల పాలవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడు గమనించు, నువ్వు కూడా ఇలాంటి ఆశల వలయంలో చిక్కుకున్నావా? దేవుడు ప్రేమించి నీకు బండిస్తే ఆ బండి చాలదా? నీకు 6 నెలల కల్లా బండి మార్చాలనుకుంటున్నావా? దానివల్ల ఎంత నష్టంలోనికి నువ్వు వెళ్తున్నావో తెలుసా? తద్వారా భవిష్యత్తులో ఎంత అప్పులు పాలవబోతున్నావో నువ్వు తెలుసా? ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం నీకు ఎప్పుడు వస్తుందంటే ఆశలను పరిత్యగించాలి. మానవుడు అవసరమైన వాటి వరకు తీసుకుంటే ఇబ్బంది లేదు, అవసరానికి మించి ఆశల్లోనికి వెళితే మాత్రం కోరుండి కష్టాలు తెచ్చుకున్నట్లే. ప్రియమైన వారలారా, ఈరోజు అనేక మంది బిడ్డలు గమనిస్తూ ఉంటే చదువుకునే ఆ యొక్క ఏజ్లో ఉన్న పిల్లలు హైదరాబాద్, బెంగళూరు అలాంటి మెట్రిక్ సిటీల్లో, ప్రియమైన వారలరా, వారికి ఉన్న కోరికలను బట్టి లగ్జరీ జీవితాన్ని జీవించాలని చెప్పి వాళ్ళ ఆశలను తీర్చుకోవాలని ఏం చేస్తున్నారంటే చైన్ స్నాకర్స్గా మారారు. ఎవరైతే స్త్రీలు వెళుతూ ఉన్నారో బండి మీద వెళ్ళిపోయి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని లాక్కొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరూ దొరికి కటకటాల పాలైనప్పుడు వాళ్ళ జీవితం అంతా అంధకార పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ప్రియమైన వారలరా, ఆశలు ఈ జీవితాన్ని పాడు చేస్తాయి, కోరికలు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. నీకెంతవరకు అవసరమో దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, కానీ అవసరానికి మించిన ఆశలు పక్కింటోడితో పోటీ పెట్టుకొని నువ్వు ముందుకు సాగటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో, ఆత్మీయతలో ఎదుటివాడిని నువ్వు పోటీ పెట్టుకో. దైవభక్తి విషయంలో ఇదిగో ఆ తల్లి చూడు ఎంతగా భక్తి పొర్రాలుగా ఉందో. ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తుంది, తన బిడ్డలను దేవునిలో నడుపుకుంటుంది, తన భర్తను దేవుని సన్నిధానానికి నడిపిస్తుంది. ఆ తల్లి చూడు ఎంత ఆత్మీయంగా బలపడుతుందో అని. ఆత్మీయతలో ఎదుటి వారిని పోటీ పెట్టుకో, ఆర్థికంగా మాత్రం నీకన్నా తక్కువ వాడినే చూడు. నువ్వు బండేసుకొని వెళ్తున్నప్పుడు కారులో వెళ్ళేవాడిని చూడొద్దు. ఒకవేళ కారులో వెళ్ళేవాడిని చూసావా, నీ జీవితం ఆ కారు కొనడానికి సరిపోద్ది. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూడు. దేవునికి వందనాలు చెప్తావు, ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, ఒకప్పుడు సైకిల్ లేక కాలి నడకన నడిచే నన్ను ప్రేమించి బండినిచ్చావయ్యా, నీకు వందనాలు, నీకు నమ్మకంగా నేను జీవిస్తానయ్యా అని అనాలే. కానీ నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలే. కానీ లేనిపోని ఆశల వలయంలో గనుక నువ్వు చిక్కుకుంటే నీ కుటుంబం మాత్రం భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది అన్నది నువ్వు గమనించాలి. అందుకే అన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఆశా నిగ్రహం అనేది పెంచుకోవాలి. కోరికలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆ కోరిక ఈ కోరిక ఆ కోరిక ఈ కోరిక, అద్దెచ్చుకోవాలి. ఈ కోరికలను నువ్వు జయించాలి అంటే వాక్యం వైపు మాత్రమే నువ్వు చూడాలి. బైబిల్లో భక్తులు జీవించిన జీవిత విధానాలు నువ్వు చూడాలి. ఆ భక్తుల జీవిత విధానాలు మనం అధ్యయనం చేయాలి. ప్రియమైన వాళ్ళరా, అపోస్తులను చూడండి. కృత నిబంధన కాలంలో యేసుప్రభువారు మరణించిన తరువాత, మృత్యుంజయుడై స్వర్గలోకానికి చేరిన తరువాత ఆయన సేవా భారాన్ని భుజస్కంధాల మీద వేసుకున్న అపోస్తులు వారి కోరికలను తీర్చుకోవాలని ఆలోచించలేదండి. యేసయ్య సేవను, ఆయన ఉనికి, ఆయన మాటలను ప్రపంచవ్యాప్తంగా ఎలా చేయాలా అని వారి కోరికలను పక్కన పెట్టి, వారి శరీరాశలను విసర్జించి యేసయ్య మాటల కోసం వాళ్ళందరూ ముందుకు కదిలారండి. అది ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. అలా వాళ్ళు నేర్చుకోవటానికి గల కారణం ఏంటి? ఆత్మఫలం వారి హృదయంలో నింపుకున్నారు, ఆత్మీయత వారి హృదయంలో ఉంచుకున్నారు.
అందుకే ఈ ఆత్మీయతను మనం ఎలా పెంచుకోవాలి, ఆశా నిగ్రహాన్ని మనం ఎలా కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో అనేక మాటలు దాని గురించి రాయబడ్డాయి. ప్రిల్లరా, బైబిల్లో అనేక విషయాలు కనుక మనం గమనించినట్లయితే ఆశా నిగ్రహాన్ని పెంపొందించుకునేటువంటి సామర్థ్యత వాక్యం నేర్చుకునే వాళ్ళకి నేను ఇస్తానని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూడగలం. అందుకే అపోస్తలైన పౌలు గారు తిమోతితో ప్రస్తావిస్తూ ఎలాంటి మనసును దేవుడు మనకిచ్చాడో తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి, అపోస్తలైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 7వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఏ ఆత్మనిచ్చాడట మనకు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఇంద్రియములు, కళ్ళు. నీ కళ్ళున్నాయి చూశారు, ఎన్ని ఆశలో ఈ కళ్ళకు. రోడ్డు మీద వెళ్తున్నామంటే కనిపించిందల్లా కావాలి. ఇదిగో ఆయన 7 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, నేను కూడా కట్టేసేయాలి. ఇదిగో ఆయన ఇన్నోవా కారులో తిరుగుతున్నాడు, నేను కూడా తిరిగేయాలి. ఇదిగో ఆయన అది సంపాదిస్తున్నాడు, నేను ఇది సంపాదించాలి. ప్రిల్లరా, పరిధికి మించి ఆలోచించటం వల్ల జీవితంలో మనశ్శాంతిని కోల్పోతున్నావు కదా నువ్వు. వాస్తవంగా నేనేం చేస్తున్నాను, నేను ఎంత సంపాదించగలుగుతున్నాను, నేనేమేమి తీసుకోగలను అన్నది వాస్తవానికి దగ్గరగా నువ్వు ఆలోచించాలి. కానీ వాస్తవంగా నువ్వు సంపాదించేది 5,000 అయితే నువ్వు ఊహల్లోనేమో 50,000 రూపాయల వస్తువులు కావాలనుకుంటే ఎలా వస్తాయి? అందుకే వాటి జోలి మనం వెళ్ళకూడదు. ప్రియ క్రైస్తవుడా, ప్రియ తల్లి, తండ్రి గమనించు, నీ భర్త తెచ్చేది 6,000 రూపాయలు అయితే నువ్వు 50,000 రూపాయల కోరికలు నీ భర్తను కోరితే నీ కుటుంబము కట్టబడదు, నీ కుటుంబం ఆత్మీయంగా నిలబడదు, నీ కుటుంబం ఆర్థికంగా స్థిరపడదు. ఆలోచించు, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం క్రైస్తవులకు ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు సమయానికి పని బాటల్లో చేయటం, సోమరితనాన్ని పక్కన పెట్టి రోజు ప్రతిదినము పని చేసుకోవటం, ప్రభువుని స్తుతించటం, ఆయన మహిమపరుస్తూ ఉండటం, అలాగే ఈ జీవన యానములో ముందుకు సాగుతున్న మనము ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. ప్రిల్లరా, కళ్ళు మన యొక్క జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతాయో మరొక వర్తమానంలో మనం ధ్యానించుకుందాం. శరీర సంబంధమైనటువంటి క్రియలు ప్రిల్లరా, ఆశా నిగ్రహం అనేది లేకపోవటం వల్ల అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆశా నిగ్రహాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. నీ హృదయం కోరుకున్నదల్లా నేను పొందాలని నువ్వు అనుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆశల్లోనికి వెళ్ళిపోతావో నీ జీవితం అడియాశల పోలైపోతా ఉంది. అవసరమైనంత వరకే నీకు నాకు కావాలి, కానీ అనవసరమైన దాన్ని మన జోలికి మనం వెళ్ళకూడదని బైబిల్ తెలియజేస్తూ ఆయన అన్నాడు. అందుకే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటట? ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే మందిరానికి వెళ్తున్నారో వారికి దేవుడిస్తాననింది ఏంటి? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను. ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దాన్ని పొందుకోలేకపోయావంటే, పేరుకు మాత్రం భక్తురాలువే, పేరుకు మాత్రం భక్తుడివే, కానీ భక్తి మాత్రం నీ జీవితంలో లేదు కదా. నిజంగా నీ గుండెల మీద చేసుకుని చెప్పు, ప్రతి ఆదివారం మానక ప్రార్థనకు వెళ్ళగలుగుతున్నావా? ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయా ప్రాంతాల్లో జరిగే కూడికల్లో పాల్గొని ఆత్మీయంగా నువ్వు బలం పొందగలుగుతున్నావా? ప్రభువులో క్రమశిక్షణ లేనప్పుడు ప్రభువిచ్చేటువంటి దీవెనలు నువ్వు ఎలా పొందుకోగలవు చెప్పు. ప్రభు సన్నిధానంలో క్రమమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే క్రమము లేదో ప్రియమైన వార్లరా, మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. మన ఆత్మీయ జీవితం బలపడాలంటే క్రమమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు చాలామందిని గమనిస్తూ ఉంటాను, ఈ లోక సంబంధమైన పనులకు ఇచ్చేటువంటి విలువను దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇయ్యలేని వారిని చూస్తుంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వారిలారా గమనించాలి, ఈరోజు అనేకులు యేసయ్య నమ్ముకున్నాం అనుకుంటున్నారు, కానీ నమ్మకంగా ఆయన సన్నిధానానికి రావటం లేదు. ఈరోజు ఒక ఊరిలో ఒక స్త్రీ ఇలాగే బయలుదేరిందట ప్రార్థనకి వెళ్దామని బైబిల్ పట్టుకుని. ఆదివారం పూట ప్రార్థనకి వెళ్తూ ఉంటే, ఆ వెళ్తున్న ఆ సమయంలో మధ్యలో ఒక యజమాని ఎదురయ్యి, అమ్మా రోజు కూలికి వస్తే 200, ఈరోజు చాలామంది రాలేదు, పనేమో చాలా ఎక్కువ ఉంది, ఈరోజు వస్తే 500 ఇస్తానమ్మా అన్నాడట. ఏమికి ఇంకా వెంటనే ఆనందం వచ్చింది. ఒకవైపేమో అయ్యగారు మైక్ పెట్టి, మీరు త్వరగా వచ్చినట్లయితే ప్రార్థనా కూటం ప్రారంభించుకుందాం ఆరాధనని అని అయ్యగారు అంటుంటే, ఏనేమో పనికి వస్తే 500 అన్నాడట.
ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా పనికి వెళ్ళాలా? కాసేపు ఆలోచించి, ప్రార్థన అనేది ప్రతి ఆదివారం ఉండేదే, ఆడికి వెళ్ళటం వల్ల 50 రూపాయలు కానుకుపోవటం తప్పితే వచ్చేదేమీ లేదు. ఈరోజు ఏదో పనికి వెళ్ళామంటే 500 వస్తాయి. పనికి వెళ్ళొద్దాం అనుకోండి, బైబిల్ తీసుకువెళ్ళి ఇంట్లో సూరిలో పెట్టి కొడవలు తీసుకొని సంఖలో పెట్టుకొని పనికి వెళ్ళిందట తల్లి. వెళ్ళి చక్కగా సాయంత్రం దాకా పని చేసింది, యజమాని 500 ఇచ్చాడు, ఇంటికి వచ్చి తన భర్తకి ఇచ్చింది 500. ఏంటమ్మా 500 తెచ్చిచ్చావు, ఈరోజు స్పెషల్ అండి, పనికి వెళ్తే 500 అన్నారు, వెళ్ళొచ్చారండి, అబ్బా ఎంత సంపాదించావు. ప్రియులారా గమనించండి, ఒక 2-3 రోజుల తర్వాత అమ్మగారికి జ్వరం వచ్చింది. ఎప్పుడు పంపించాడో దేవుడో తెలియదు, కానీ ఒకరోజు మాత్రం దేవుడు ఏం చేశాడంటే, ఆమె దోమలు తెరేసుకొని పడుకుందట, కానీ దోమ వచ్చి చిన్న ముద్దు పెట్టుకుంది ఆవిడ, అంతే. జ్వరం వచ్చింది 2వ రోజుకి, వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన టాబ్లెట్లు ఇచ్చాడు, తగ్గలేదు, ఇంజెక్షన్ చేశాడు, తగ్గలేదు, జ్వరం ఎక్కువైపోతూ ఉంది. ఏంటబ్బా జ్వరం ఎక్కువైపోతుందని దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు, అమ్మో ఇక్కడ కుదరదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. ఏమైంది? డెంగ్యూ జ్వరం, గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎందుకంటే డెంగ్యూ వస్తే కణాలన్నీ తగ్గిపోయి చావుకు దగ్గరైపోతారు. గుండెల్లో గుబులు పట్టుకొని వెంటనే ఒటావుటిన అంబులెన్స్ మాట్లాడుకొని పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయారు. 10 రోజులున్నారు. మొత్తానికి దేవుని కృప వల్ల, దేవుని యొక్క దయను బట్టి మొత్తానికి ఆరోగ్యం బాగుపడింది, తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆయన బిల్లులన్నీ లెక్కేసుకుంటూ వాళ్ళ ఆయన అడుగుతున్నాడు ఆవిడ్ని, ఏమే ఆదివారం పనికి వెళ్ళావు కదా, ఎంత సంపాదించి తెచ్చిచ్చావు నాకు ఆ రోజు, ఇప్పుడు ఎందుకులేండి? కాదు ఎంత ఇచ్చావు? 500 అండి. ఏమే ఈ 10 రోజులకి నీకైనా బిల్లు ఎంతో తెలుసా? 55,000. ఎంత? 55,000 అట. పిల్లరా, దేవుణ్ణి పక్కన పెట్టి నా పని నా ఇష్టం అని నీ ఇష్టం చొప్పున వెళ్తే, ఆయన కనుక చిన్న శిక్ష వేస్తే నువ్వు 10 సంవత్సరాలు సంపాదించుకుంది, నీకు చాలదు. ఆశ డబ్బులు వస్తాయని, ఆశ నిగ్రహం కనుక ఉండినట్లయితే ప్రార్థనకు వచ్చేది, ప్రభు ఇచ్చే దీవులు పొందుకునేది. ఆశ నిగ్రహం అనేది కోల్పోవటం వల్ల 500 వస్తాయి బాబోయ్ అని ఆశతో వెళ్ళిపోయింది. దేవుడేసిన శిక్షకు 55,000 పోగొట్టుకున్నారు. ప్రియమైన వారిని గమనించండి, క్రమము తప్పకుండా ప్రార్థనకు వెళ్ళగలిగిన వారే నిజమైన క్రైస్తవులు. ఏదో ఏసైని నేను నమ్ముకున్నానండి, అందరు వెళ్తున్నట్టు నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తానండి, క్రిస్మస్కి అయితే స్పెషల్గా ఉంటానండి నేను అని అనటం కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పెంపొందించుకోవాలంటే క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. అప్పుడే నీకు దీవెనలు, అప్పుడే నీకు ఆశీర్వాదాలు, అప్పుడే దేవుడిచ్చేటువంటి కృప నువ్వు పొందుకుంటావు. ప్రియతల్లి, ప్రియతండ్రి గమనించు, నీ జీవితంలో ఆశ నిగ్రహాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ ప్రపంచంలో మనిషికి మనశ్శాంతి లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన ఆశలను అదుపు చేసుకోలేకపోవటమే ప్రధానమైన కారణం. ఈ లోకం పిలుస్తుందండి ఉదయం లేచిన దగ్గర నుంచి, అది కొను ఇది కొను, అది తీసుకో ఇది తీసుకో, అది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే అది ఫ్రీ అని పిలుస్తూ ఉంది నిన్ను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకోవద్దు, దయచేసి అలా చిక్కుకోకుండా ఉండాలంటే ఆశా నిగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. బైబిల్ ఇంకా తెలియజేస్తున్న మాట, అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన 1 పత్రిక 1:8 మనం చదువుకుందాం. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడనయ్యుండి అన్నాడు. క్రీస్తు నమ్మిన తర్వాత క్రీస్తు సన్నిధిలో ముందుకు సాగుతున్న మనం ఏం కలిగి ఉండాలట? ఆశా నిగ్రహము, ఆశను అదుపు చేసుకోవటం, ఆశను కంట్రోల్ చేసుకోవటం, కోరికను కంట్రోల్ చేసుకోవటం, అది మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆశలు లేక అడి ఆశలు కలిగి నీ మనసు తిరుగుతూ ఉంటే నీ జీవితంలో శాంతి సమాధానాన్ని పొందుకోలేని పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఈరోజు నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకో, తండ్రి ఆత్మఫలాల్లో అనేకమైనవి నాలో లేవయ్యా, ఈ యొక్క ఆశా నిగ్రహం అనేది నాలో లేదు తండ్రి, కనిపించిందల్లా కావాలని వెళ్ళిపోయి కోరికలను అదుపు చేసుకోలేక కష్టాల్లో చిక్కుకొని అప్పుల పాలు నా కుటుంబం అవుతుందంటే ప్రధానమైన కారణం నా ఆశా నిగ్రహమే, నా కోరికలను అదుపు చేసుకోలేకపోవటమే. కాబట్టి ప్రియ సహోదరుడా, వర్తమానం విన్న నీవు ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు పొందుకోవాలి, కానీ అవసరానికి మించింది, నీ శక్తికి మించింది కనుక నువ్వు కావాలని కోరుకున్నట్లయితే నువ్వు ఒకరోజు భయంకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అలాంటి స్థితి పొందకముందే మారు మనసు పొందటానికి ప్రయత్నం చేయి. మరొక మాట బైబిల్లో చూడగలిగితే, కీర్తన గ్రంథము 131:1-2 ఉన్న సందర్భాన్ని మనం చదవగలిగితే, 1వచనం 2వ భాగంలో ఆయన అంటాడు, భక్తుడైనటువంటి దావీదు గారు, నాకు అందని వాటి ఎందైనను
గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. ఆయన రాజండి. రాజు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేయట్లేదు, నేను కోరిక పెట్టుకోవట్లేదు, అవి నాకు కావాలని తెలియజేస్తున్నాడు. రెండవ వచనంలో, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను ఆయన అంటున్నాడు. నాకు ఆ కోరిక వద్దు, ఈ కోరిక వద్దయ్యా. రాజయ్యుండి కోరికలను అదుపు చేసుకున్నాడండి దావీదు గారు. ఆయన ప్రాణమును సమాధానపరుచుకుంటున్నాడట, నిమ్మలపరుచుకుంటున్నాడట, సముదాయించుకుంటున్నాను నా ప్రాణమును అంటున్నాడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కోరికల వలయంలో చిక్కుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను. ఏంటో తెలుసా? ఆశానిగ్రహాన్ని నీ జీవితంలో పెంపొందించుకో. సాతానుడు పెట్టే చిక్కుల్లో నువ్వు చిక్కోవద్దు. శరీరాశలు, ఈ శరీరానికి ఏమి కావాలో ఆలోచించమంటుంది. నేత్రాశ, ఈ కళ్ళతో నువ్వు ఏం చూసావో అది నువ్వు పొందుకోవాలంటుంది. జీవపు డంభం, పేరు ప్రఖ్యాతల కోసం ఏదైనా చేయమంటుంది. తర్వాత వచ్చే ఆ యొక్క ఇబ్బందులు, ఇరుకుల గురించి నీకు తెలియచేయనీదు సాతానుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రతిరోజు మీకు వినబడుతున్న ఈ వాక్యాలు మీ కుటుంబాలకు కట్టబడాలి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీతో ఆత్మీయంగా మాట్లాడాలని దేవుడు నాకు చింబాన్ని ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఎవరైతే ప్రతి దినము ఈ యొక్క వర్తమానాన్ని వింటారో వారి కుటుంబాల్లో నూతన మేలు నింపడానికే ప్రభువు ఆత్మస్వరూపుడిగా ఆత్మావేశంతో ఈ దీన సేవకుని ద్వారా మాట్లాడిస్తున్నాడని నువ్వు నమ్మాలి. నీ కుటుంబాలను కట్టుకోవాలంటే ఒకరోజుతో కుటుంబం కట్టబడదు. ప్రియులారా, గమనించాలి. దావీదు గారు అంటున్నారు కీర్తన గ్రంథం 131:1-2 ఆయన అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చూసారా పిల్లరా, దావీదు గారు రాజుగా ఉన్నప్పటికీ తన జీవితంలో కోరికలను అదుపు చేసుకుంటున్నాను అన్నట్లుగా ఆయన తెలియజేస్తున్నాడు. తనకు అందని వాటి యందు మనసును నేను ఉంచట్లేదు అన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వర్తమానాల ద్వారా దీర్ఘశాంతాన్ని నీ హృదయంలో పెంపొందించుకొని రాబోయే కాలానికి మంచి పునాది. సాతానుడు ఎన్నో అడ్డు గోడలు మనకు పెట్టుకుంటూ వెళ్తాడు ఆత్మీయాత్రలో. ఆశానిగ్రహాన్ని సన్నగిల్లో చేయటం, ప్రేమ లేకుండా చేయటం, ఆప్యాయత అనురాగాలకు దూరం చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో ఆశానిగ్రహాన్ని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పెంపొందించుకున్నట్లయితే నీ కుటుంబం ఆనందదాయకంగా నీవు పరలోక రాజ్యానికి చేరేంత గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకొని ముందుకు సాగలవు. ఈ మాటలు విన నువ్వు ఈరోజు ఎందుకు తీర్మానం తీసుకోకూడదు? నాలో ఆధ్యాత్మికంగా నేను బలపడటానికి ఆశానిగ్రహాన్ని నేను ఈరోజు నుంచి పెంపొందించుకుంటానని ఒక మంచి తీర్మానం తీసుకో. నీకోసం నేను ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఆత్మఫలాలు మేము ఫలించాలని, గమ్యమైనటువంటి స్వర్గలోకానికి చేరుకోవటానికి సాతానుడు మా కోసం ఎరగాయేసే శరీర సంబంధమైన ఆలోచనలో చిక్కుకోకుండా మీకోసం ముందుకు కదలాలి అంటే ఆశానిగ్రహం మా హృదయంలో ఉండాలని సూటిగా స్పష్టంగా మమ్మల్ని హెచ్చరించిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల వాక్యాన్ని ధ్యానించి ఉండగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఆనందాన్ని నింపటం కోసం మీరు వినిపించిన మాటలు ఫలింపచేయమని వేడుకుంటున్నాం. వ్యాధులతో బాధపడుతున్న వారిని, అనారోగ్యంతో కృంగుతున్న వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని గమనించండి ప్రభువా. వారికి మీ ప్రసన్నతను ప్రసాదించి మీ కృపలో విడుదల చేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి చదువును దయచేయండి నాయన. అలాగే నాయన, పొలాలు దున్నుకొని పంటలు వేసుకుంటున్నటువంటి బిడ్డలకు నాయన మంచి ఫలాన్ని మీరు దయచేయండి. మీ కృపలో నడిపించమని నజరయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి అనేకులకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. జీసస్ గాస్పెల్ టీమ్, శివరాజ్ నగర్, దర్శి, ప్రకాశం జిల్లా. ఫోన్ 9912012518. వ్యసనాలకు బానిసలైన వారి బంధకాలు విడిపించుటకు, నశించు ఆత్మలను రక్షించుటకు, రక్షకుడేసుని ప్రకటించుటకు.